అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్ ఛానల్ స్వాగతం. ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్ నుంచి అతి ముఖ్యమైనటువంటి యాప్ ఎస్బీఐ టాక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్బీఐ టాక్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు ఎస్బీఐ టాక్స్ యాప్ పనిచేస్తుంది. ఎస్బీఐ టాక్స్ యాప్ వల్ల ఇప్పటికే వేలాది మంది ప్రయోజనం పొందారు. యూట్యూబ్ ఛానల్ వద్ద లక్షలాది మంది అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. కాబట్టి మిత్రులారా, ఎస్బీఐ టాక్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నడుస్తున్నాయి. మీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఫోన్ చేస్తే మీకు డౌన్లోడ్లు ఇబ్బందులు ఉంటే వాటిని గైడ్ చేస్తారు. దీనిలో వారం వారం జూమ్ మీటింగ్ నడుస్తుంది. ప్రత్యక్షంగా మాట్లాడి సుమారు గంటన్నర రెండు గంటల సేపు నడుస్తుంది. అదేవిధంగా మీకు కాలేజీలు అడ్మిషన్ టెస్ట్లు ఎప్పుడు, వాళ్ళ అడ్రస్లు ఏంటి, ఫోన్ నెంబర్లు ఏంటి, ఫీ స్ట్రక్చర్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏంటి. కాబట్టి అతి తక్కువ ఫీజుతో కేవలం 350 ఎలాంటి స్కూలు కళా ఎంపిక చేసుకునే విషయం మీద దాని మీద వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా జోసా బిడ్సెట్ కౌన్సిలింగ్ 1500, అదేవిధంగా ఎంసెట్ వాటికి జస్ట్ 500. దీనిలో అనేక రకాల కార్యక్రమాలు, ఓన్లీ సింగిల్ పేమెంట్. కాబట్టి ఈ అవకాశం తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతాకి. నమస్తే. దిక్సూచి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భారతి. సో ఇవాళ వచ్చేసి మనం మ్యాథ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐఐటి అండ్ అలాగే బిట్సాట్ ఎగ్జామ్స్కి సంబంధించి వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి. చాలామందికి మ్యాథ్స్ అంటేనే భయంగా ఉంటుంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలనుకుంటే ఇవాళ మన స్టూడియోలో ఇద్దరున్నారు, కృష్ణ చైతన్య గారు, గౌతమ్ గారు. మరి వారిని అడిగి ఇట్లాంటి చిన్న చిన్న క్లూస్ వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణ చైతన్య గారు. నమస్తే గౌతమ్ గారు. సో కృష్ణ చైతన్య గారు, ఏ ప్రవేశ పరీక్షకైనా మ్యాథ్స్ అనేది చాలా కీలకం. సో ఈ వారం మనం ఐఐటి మరియు బిట్సాట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ పరీక్షల్లో మ్యాథ్స్ ఏ స్థాయిలో ఉంటుంది, ఈ రెండు ఎగ్జామ్స్కి ఎలాంటి భేదాలు ఉన్నాయి? మొదటిగా ఈ ఐఐటి మరియు బిట్సాట్ అన్నారు. ఐఐటి అనేది ఇప్పుడు రెండు యాక్చువల్లీ ఒక పదంలాగా అలవాటు అయిపోయింది అందరికీ. బట్ యాక్చువల్ ఎగ్జామినేషన్ సార్ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్. జేఈ మెయిన్ ఏంటంటే మనకి ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు వీటి ఎంట్రన్స్కి ఉపయోగపడుతుంది. అలాగే జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాయాలో దీని ద్వారా నిర్ణయించబడుతుంది. జేఈ మెయిన్ ద్వారా ఓన్లీ ఫస్ట్ 2 lakh ఆడ్ పీపుల్ కెన్ రైట్ జేఈ అడ్వాన్స్డ్. సో ఇట్స్ లైక్ ఏ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్. సో మనకి ఇప్పుడు మూడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్, బిట్సాట్. ఈ మూడు ఎగ్జామ్స్ ఒకే రకమైనవా అంటే కాదు. ఏం తేడాలు ఉన్నాయి అని అంటే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ వైజ్గా చూసుకుంటే బిట్సాట్లో ఈజ్ ద ఈజియెస్ట్, జేఈ మెయిన్ మధ్యస్థంగా ఉంటుంది, జేఈ అడ్వాన్స్ ఈజ్ ద టఫెస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్. రెండో చూసుకుంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇట్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అడ్వాన్స్లో తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, జేఈ మెయిన్లో ఆల్మోస్ట్ 90 క్వశ్చన్స్ ఇచ్చి 75 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదే బిట్సాట్లో చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 145 క్వశ్చన్స్ కిల్లోడ్ చేయాల్సి ఉంటుంది. 145 క్వశ్చన్స్ 3 hours, స్టిప్యులేటెడ్ టైమ్ ఇస్ ఆల్ 3 hours ఇన్ ద ఎగ్జామినేషన్స్. 3 hours 145 ఎప్పుడైతే చేయాలో బిట్సాట్కి స్పీడ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. స్పీడ్తో పాటుగా బిట్సాట్లో కరెక్ట్ క్వశ్చన్కి 3 marks అయితే నెగిటివ్ మార్కింగ్ -1 ఉంటుంది. అంటే 3 - 1, కరెక్ట్ చేస్తే 3, తప్పు చేస్తే -1. అదే జేఈ మెయిన్కి వచ్చేసరికి కరెక్ట్ చేస్తే 4, రాంగ్ చేస్తే -1. సో నెగిటివ్ రేషియో, నెగిటివ్ మార్కింగ్ రేషియో బిట్సాట్లో చాలా ఎక్కువ ఉంది. సో బిట్సాట్లో స్పీడ్ అండ్ అక్యూరసీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. వెరాస్ యూ హ్యావ్ సమ్ లీవే ఇన్ జేఈ మెయిన్ అండ్ జేఈ అడ్వాన్స్డ్. సో అది మేజర్గా స్ట్రక్చరల్ డిఫరెన్స్. మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మ్యాథమెటిక్స్లో బిట్సాట్కి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి ఎస్పెషలీ లాస్ట్ 3-4 ఇయర్స్ ప్యాటర్న్ చూస్తే అసలు పొంతం లేదు. బిట్సాట్ అనేది చాలా బేసిక్ లెవెల్ ఎగ్జామినేషన్, కాన్సెప్ట్స్ తరవుగా ఉండి బేసిక్ ఫార్ములాస్ వస్తే స్ట్రేట్ ఫార్వర్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇక్కడ టెస్ట్ క్వశ్చన్స్ కనబడవు. అదే జేఈ మెయిన్లో 2011 వరకు కూడా కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్తో పాటు స్లైట్ ట్విస్ట్లు పెట్టేవాళ్ళు, ఒక ప్రపోర్షన్ ఆఫ్ క్వశ్చన్స్ కొద్దిగా ఎక్కువ ట్విస్ట్లు ఉండేవి. కానీ గత 3 సంవత్సరాలుగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఆఫ్ ద పేపర్ ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నారు. సో జేఈ మెయిన్ అంతకుముందు కొద్దిగా బిట్సాట్ దిశగా ఉన్న డిఫికల్టీ లెవెల్ మ్యాథమెటిక్స్లో ఇప్పుడు జేఈ అడ్వాన్స్ దిశగా మూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ బికమింగ్ టఫర్ అండ్ టఫర్ ఎగ్జామినేషన్ బై ద డే. ఇది ఎలా ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే, పేపర్ సెట్టర్ కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్కోరింగ్ 300/300 పెరుగుతుంటే డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ పెంచుకోవాల్సి వస్తుంది. సో దట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ డెన్సిటీ ఆఫ్ ద స్కోరు ఒకవైపు డ్రిఫ్ట్ కాకుండా బ్యాలెన్స్ అవుట్ చేయడానికి పేపర్ డిఫికల్ట్ చేయాల్సి వస్తుంది. సో జేఈ మెయిన్ మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్ మచ్ డిఫికల్ట్ దాన్ బిట్సాట్ మ్యాథమెటిక్స్ పేపర్. అది స్ట్రక్చరల్గా డిఫరెన్స్.
జేఈ అడ్వాన్స్ ముందు నుండి చాలా డిఫికల్ట్గా ఉండేది, ఇప్పుడు కూడా డిఫికల్ట్గానే ఉంటుంది. ఓకే, అదే బేసిక్ డిఫరెన్స్. అది రైట్. గౌతమ్ గారు, చాలామంది విద్యార్థులు మ్యాథ్స్ అంటేనే భయపడుతూ ఉంటారు, మరి దాన్ని ఎలా అధిగమించాలి అని అంటారు? ప్యూర్లీ సైకలాజికల్ ఇష్యూ అండి అది. అంటే వాళ్ళ అక్కలు కానీ అన్నలు కానీ లేదంటే ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ, అరే మ్యాథ్స్ చాలా కష్టం రా, మ్యాథ్స్ తీసుకోవద్దు, అటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్పడం ఒక ఇష్యూ అక్కడ. ఇంకోటి ఏంటంటే ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గైడెన్స్. అది అంటే ప్రాపర్ టీచర్ చెప్పకపోవటం కానీ, చెప్పినప్పుడు ఏదైనా మిస్టేక్స్ అవ్వటం కానీ, ప్రాపర్గా నేర్చుకోపోవటం కానీ బేసిక్స్. సో ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ దానికి, సో నార్మల్గా మీరు బాగా ఫేమస్ అయిన ఒక నావెల్ తీసుకొని, అంటే మనం భగవద్గీతైనా కానీ తీసుకొని, సో మీకు ఏమి రాకుండా వొకాబులరీ కూడా రాకుండా మీరు చదవటానికి ట్రై చేశారనుకోండి, సెంటెన్స్ చదువుతూ ఒక వర్డ్ తీసుకొని దాని మీనింగ్ తెలుసుకొని, మళ్ళీ ఇంకో సెంటెన్స్ చదువుతూ ఇంకో వర్డ్ తీసుకొని దాని మీనింగ్ తెలుసుకొని, సో ఒక 10 పేజీలు అవగానే వదిలేస్తారు, పక్కన పడేస్తారు, అమ్మో ఇది చాలా కష్టంగా ఉందిరా నేను చదవలేనని చెప్పి పక్కన పడేస్తారు. సో మ్యాథ్స్ కూడా అలాంటి ఇష్యూ ఒకటి ఉంటుంది. సో ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట, బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. సో స్టార్టింగ్ నుండే కొంచెం బేసిక్స్, అంటే చిన్నపిల్లలకి ఏమొస్తాయి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్స్ ఇలాంటివి, సో ఇలా ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచే కొంచెం ప్రాపర్గా నేర్చుకుంటూ వస్తే ఆటోమేటిక్గా తర్వాత అది ఒక ఒక లెవెల్కి వచ్చిన తర్వాత, ఒక స్టాండర్డ్కి వచ్చిన తర్వాత అది మేము చూసుకుంటాం అన్నమాట. సో చిన్నప్పటి నుంచే గైడెన్స్ ప్రాపర్గా ఇంపార్టెంట్. మ్యాథ్స్ అంటే కష్టం అన్న పదం తీసేసి మ్యాథ్స్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీ సొంతంగా ఏంటంటే సొల్యూషన్స్ ఎవరో ఒకరు చెప్పేసి ఇలా చేయాలి అలా చేయాలని కాకుండా, సో మీరు కొంచెం ఆలోచిస్తే క్వశ్చన్ని, వన్స్ ఆ ప్రాబ్లం చిన్న అది చిన్నపిల్లలకైతే చిన్న ఎడిషన్ చేయగలిగిన వాళ్ళ సొంతంగా వాళ్ళు చేయగలిగిన ఇంట్రెస్ట్ అనేది అక్కడి నుంచి డెవలప్ అవుతుందండి. సో స్పూన్ ఫీడింగ్ ఇస్తే ఇంట్రెస్ట్ అనేది ఎప్పటికీ రాదు. సో సొంతంగా చేయించగలగాలి స్టూడెంట్స్తో, అప్పుడు ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ అనేది భయం అనేది తీసేసి ముందుగా. సో ఇంకా దీంట్లో భయం అనేది యాక్చువల్లీ మ్యాథ్స్ మీకు విద్యార్థులను చూస్తుంటే రెండు రకాల పిల్లలు కనబడతారు, అయితే అమితంగా ప్రేమించే వాళ్ళు కనబడతారు, లేదంటే అమితంగా భయపడే వాళ్ళు కనబడతారు. ఈ అమితంగా భయపడే వాళ్ళని కొంత సొసైటీ కూడా ఈ బ్లేమ్ తీసుకోవాలి. చాలామందికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అమ్మో మ్యాథ్స్ అమ్మో మ్యాథ్స్ ఒక భూతంలాగా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏం లేదు. మ్యాథ్స్ ఇస్ ఎ సబ్జెక్ట్ విచ్ కెన్ బి ఎంజాయ్డ్ అండ్ విచ్ అది బై బర్త్ అందరికీ వచ్చిన సబ్జెక్ట్. అది కొత్తగా మ్యాథ్స్లో చెప్పేది ఏముండదు. ప్లస్ కరికులం విషయంలో తీసుకుంటే మీకు చిన్నప్పటి నుండి మనం ఇప్పుడు నేర్చుకుంటూ వస్తున్నాం, సబ్జెక్టులు నేర్చుకుంటున్నాం, మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, సోషల్ నేర్చుకుంటున్నాం, ఎవ్రీథింగ్ వీఆర్ లెర్నింగ్ రైట్ ఫ్రమ్ కేజీ నుండి ఫస్ట్ క్లాస్ నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్కే ఇంటర్లింకింగ్ ఉంది. మీకు అడిషన్ ఒక క్లాస్లో నేర్చుకుంటే సబ్ట్రాక్షన్ ఒక క్లాస్లో నేర్చుకుంటారు, 2 డిజిట్ అడిషన్ ముందు నేర్పిస్తే దాని తర్వాత నెక్స్ట్ క్లాస్లో 3 డిజిట్, దాని తర్వాత మల్టిప్లికేషన్ డివిజన్, అడిషన్ రాకపోతే మల్టిప్లికేషన్ రాదు, మల్టిప్లికేషన్ రాకపోతే డివిజన్ రాదు. సో ఎక్కడ ఒక వీక్ లింక్ ఉన్నా కూడా మొత్తం లింక్ అంతా తెగుతుంది. బట్ మీకు వేరే సబ్జెక్టులలో ఇప్పుడు సోషల్లో ఒక సంవత్సరం యూరోప్ నేర్చుకుంటే ఇంకో సంవత్సరం లాటిన్ అమెరికా అంటారు, ఇంకో సంవత్సరం ఇండియా అంటారు. యూరోప్ గురించి తెలియకున్నా ఇండియా గురించి తెలియచ్చు, ఇండియా గురించి తెలియకున్నా లాటిన్ అమెరికా గురించి నేర్చుకోవచ్చు. సో దే ఆర్ ఆల్ డిస్కనెక్టెడ్ సో ఒక చాప్టర్ నాకు ఇంట్లో పెళ్ళయింది, ఇంకేదో జ్వరం వచ్చింది, ఏమైనా మిస్ అయినా కూడా ఐ నీడ్ నాట్ హ్యావ్ దట్ కంటిన్యూటీ, బెరస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ కంటిన్యూటీ ఈస్ దేర్. ఈ ఎక్కడ చోట పిల్లలకి బ్రేక్ అయిపోయి ఆ బ్రేక్ని టీచర్స్ నోటీస్ చేయకుండా అలాగే వాళ్ళకి ముందు చాప్టర్లు కూడా చెప్పుకుంటూ పోవడం వల్ల ఈ భయం అనేది కొంతమంది ఎగ్జాక్ట్లీ బోధించండి అని అంటున్నారుగా. లైక్ మీ ఐఐటి అకాడమీలో, నానో ఐఐటి అకాడమీలో బోధించే విధంలో ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలా ఉంటుందండి. ఒకటి మ్యాథ్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒక 3 పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ప్రాక్టీస్, రివిజన్, ఈ 3 కూడా చాలా వైటల్ ఎలిమెంట్స్. అండ్ రెండోది ఇన్స్ట్రక్షన్, బోధనా పద్ధతి అన్నారు కదా, మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన పద్ధతి ఏంటి. అన్ఫార్చునేట్లీ మనం సినిమాలలో కూడా టీచర్లు మ్యాథ్స్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చూస్తుంటాం, మ్యాథ్స్ అంటే ఒక మ్యాథ్స్ టీచింగ్ అంటేనే ఒక అపోహ, ఒక ఫాల్స్ నోషన్ ఉంది అక్రాస్ ద కరికులం. ఏంటి అంటే టీచర్ ఒక క్వశ్చన్ రాస్తాడు, దాని సొల్యూషన్ రాస్తాడు, పిల్లల్ని అర్థమైందా అంటాడు, పిల్లలు స్టెప్పులన్నీ రాసుకుంటారు, అదే క్వశ్చన్ 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తారు, ఎగ్జామ్లో అదే క్వశ్చన్లు వస్తాయి, హ్యాపీగా రాస్తారు, నాకు మ్యాథ్స్ వచ్చింది, చప్పట్లు కొట్టుకుంటారు, అయిపోతుంది. బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ దట్ వే ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, సాల్వింగ్ అబిలిటీ అనేది ఇంపార్టెంట్. మ్యాథ్స్లో చాలా క్రూషియల్ ఎలిమెంట్, జేఈ మ్యాథ్స్లో చాలా క్రూషియల్ ఎలిమెంట్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ. సో దీని 2 పార్ట్లు ఉన్నాయి, ప్రాబ్లం ఒకటి ఉంది, సాల్వింగ్ అబిలిటీ ఒకటి ఉంది. చాలామంది టీచింగ్లో ఏం చేస్తున్నారంటే అన్ఫార్చునేట్లీ
ప్రాబ్లమ్స్, మ్యాథ్స్ అంటేనే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్కి ఇవి సొల్యూషన్స్, ఈ సొల్యూషన్స్ బాగా నేర్చుకోండి అంటున్నారు. నో, దట్ ఈస్ నాట్ ద వే టు ట్రైన్ ఆర్ లెర్న్ మ్యాథ్స్. మనకి ప్రాబ్లం కాదు ఇంపార్టెంట్, ఆ సాల్వింగ్ అబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో పిల్లల చేత చేయించేస్తేనే మీకు సాల్వింగ్ అబిలిటీ అనేది వస్తుంది. మీరు సైకిల్ తొక్కడం నేర్పించాలి. ఎలా నేర్పిస్తాను? నేను తొక్కుతూ వెనకాల కూర్చోబెడితే రాదు కదా. మీరు ఎన్ని సైకిల్ తొక్కుతున్న వీడియోలు చూసినా కూడా మీకు సైకిల్ తొక్కడం రాదు కదా. ఏం చేస్తాం? పట్టుకొని పిల్లల్ని కూర్చోబెట్టి నడపరా అంటాం, సమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ పడకుండా ఇస్తుంటాం. అదర్వైజ్ హీ విల్ డ్రైవ్ బై హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ లెర్న్. ఏ స్కిల్ నేర్చుకున్నా, ఏ అబిలిటీ నేర్చుకున్నా కూడా మీకు ఇనీషియల్గా పిల్లోడే మొదలు పెడతాడు. నడక నేర్చుకున్నప్పటి నుండి పిల్లోడే లేవడం నేర్చుకుంటాడు. మనం వాడిని లేపి నిలబెట్టి నడవు అని చెప్పాం, అది ఇలా నడవాలని నడుస్తూ చూపించి వాడికి 15 ట్రయల్ చూపించి ఇక నడువు అనం. సో వాడు సొంతంగా లేచి నిలబడి ఊడదొడుకులు వస్తాయి, కొన్నిసేపు ఏదో పట్టుకొని నడుస్తాడు, ఇంకేదో చేస్తాడు, మనం చేపట్టుకొని నడిపిస్తాం. అంతేగాని నడక అనేది పిల్లోడి చేత చేస్తున్నాం. సో సేమ్ థింగ్ ఇక్కడ మ్యాథమెటిక్స్లో కూడా ప్రాబ్లమ్స్ పిల్లల చేత చేయించగలిగి ఉండాలి. జేఈ మెయిన్లోకి వచ్చేసరికి పిల్లోడికి కరెక్ట్గా మ్యాథ్స్ వస్తుందా రావట్లేదా, జేఈ అడ్వాన్స్లో క్లియర్గా తెలుస్తుంది పిల్లోడికి మ్యాథ్స్ వస్తుందా రావట్లేదా. 10th వరకు రాని పిల్లలు కూడా సొల్యూషన్లు నేర్చుకొని ఆన్సర్లు రాయగలుగుతున్నారు, వచ్చిన పిల్లలు కూడా సాల్వ్ చేసి ఆన్సర్లు రాయగలుగుతున్నారు. కానీ జేఈ మెయిన్ లాంటి ఎగ్జామినేషన్లో మనం 1000 క్వశ్చన్లు 10,000 క్వశ్చన్లు ప్రిపేర్ అయ్యినా కూడా ఆ క్వశ్చన్స్ రిపీట్ కావు, కొత్త క్వశ్చన్స్ వస్తాయి. విత్ సో ఇందులో ఎటువంటి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉండవు, నాట్ ఎట్ ఆల్, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ సెలెక్షన్ ఎగ్జామినేషన్. 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్లో మీకు ఏంటంటే పాస్ పర్సంటేజ్ ఇంపార్టెంట్. దానికోసం చాలా ఎగ్జామినేషన్ని మైల్డ్ చేసి చాలామంది 80% పిల్లలు పాస్ అవ్వాలి, 60% పిల్లలు పాస్ అవ్వాలి, లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు పాస్ అవ్వాలి అన్నట్టుగా పేపర్లు చేస్తారు. కానీ జేఈ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దే ఆర్ రూత్లెస్ రిజెక్షన్ ఎగ్జామినేషన్స్. దే ఆర్ నాట్ సెలెక్షన్ ఎగ్జామ్స్, దే ఆర్ రిజెక్షన్ ఎగ్జామ్స్. 10 లక్షల మంది రాస్తే 990,000 మందిని క్రూయల్గా తీసిపడేసి 10,000 మందిని మాత్రమే ఉంచుకోవాలి. సో దే ఆర్ రూత్లెస్లీ రిజెక్టింగ్ 9,90,000 పీపుల్. ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది? అందరికీ ఈ క్వశ్చన్లు వస్తాయని చెప్తే ఆ క్వశ్చన్ అడగడు. ఇది ఎవరైతే చేయలేరు అనుకుంటారో, బాగా చదువుకున్న పిల్లలే చేయగలుగుతారు, అది అడుగుతారు. ఈ పిల్లడికి ఈ క్వశ్చన్ ఈ సంవత్సరం అలవాటు అయిపోయింది వచ్చేసింది అంటే ఇంకొంచెం దాన్ని ట్యూస్ చేసి నెక్స్ట్ ఇయర్ కొత్తగా అడుగుతారు. దట్ ఈస్ హౌ ద డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద పేపర్ ఇస్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆన్ ఇయర్. సో సేమ్ గన్ షాట్ క్వశ్చన్స్ అంటే రావు. అందుకని అబిలిటీయే ఇంపార్టెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవడం ఒక్కటే మార్గం. సో నానుల బోధనా పద్ధతి కూడా పిల్లల చేత ఎంక్వైరీ అడగడం జరుగుతుంది, పిల్లల చేత చేయించడం జరుగుతుంది. మాకు డైలీ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. ఈ డైలీ ప్రాక్టీస్ సెషన్స్లో వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళని చేయమంటాం. టీచర్ ఈస్ దేర్ టు హ్యాండ్ హోల్డ్ దెమ్. అంటే ఒకవేళ రాకపోతే మళ్ళీ ఒకసారి మోటివేట్ చేసి ఇంకోసారి ట్రై చేయి, ఇంకేదైనా గుర్తు తెచ్చుకో, ఇలాంటిది ఏమైనా చేసామా, ఇట్లాంటి క్యూవర్డ్స్ ఇస్తాం. దాని తర్వాత అప్పటికీ రాకపోతే ఒక హింట్ ఇస్తాం, నాట్ ద సొల్యూషన్, హింట్ ఇచ్చి మళ్ళీ ట్రై చేయమంటాం. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ద టీచింగ్ ప్రాసెస్ షుడ్ బి దేర్ ఫర్ మ్యాథమెటిక్స్. సో గౌతమ్ గారు, మరి ఇలాంటి కష్టమైన మ్యాథ్స్లో ఎలా బాగా స్కోర్ చేయొచ్చు అని అంటారు, మీరిచ్చే సలహాలు ఏంటి? అది లాట్ ఆఫ్ ప్రాక్టీస్ అండి. అంటే స్కోర్ చేయటం అయితే పక్కా ఖచ్చితంగా స్కోర్ చేయగలరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ప్రాక్టీస్ ఉంటే మాత్రం పక్కా స్కోర్ చేయొచ్చు, అది ఏ సబ్జెక్ట్ అయినా కానీ. మ్యాథ్స్లో ఇంకా ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ కావాలి, మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయాలన్నమాట. ఎందుకు చేయాలి అంటే నీ కాన్సెప్ట్గా కాన్సెప్చువల్లీ నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ మ్యాథమెటిక్స్లో నువ్వు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉందా సార్ అన్నట్టు, సాల్వింగ్ ఎబిలిటీ లేకపోతే నీ కాన్సెప్ట్స్ వచ్చు, ఫార్ములాస్ వచ్చు, సాల్వింగ్ ఎబిలిటీ లేకపోతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేము. సో ఫస్ట్ ఆ సాల్వింగ్ ఎబిలిటీ డెవలప్ చేసుకోవాలి. అంటే సాల్వింగ్ ఎబిలిటీ రావాలంటే లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సో ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో ఐ డు నాట్ బిలీవ్ ఇన్ దట్. ప్రాక్టీస్ బ్రింగ్స్ అవుట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎ పర్సన్. సో ఎంత ఇంప్రూవ్మెంట్ కావాలనేది నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. సో ఇట్స్ డే బై డే ఇంప్రూవ్మెంట్, హార్ బై హార్ ఇంప్రూవ్మెంట్. సో నువ్వు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఇందాక సార్ అన్నట్టు మనం ప్రాక్టీస్ షీట్స్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో ఆ ప్రాక్టీస్ పేపర్స్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది స్లో స్లోగా అట్లీస్ట్ ఐ మీన్ ఇమీడియట్ ఇంప్రూవ్మెంట్ కాకపోయినా కానీ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. సో ప్రాక్టీస్, లాట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి. సో క్వశ్చన్ చూడగానే అసలు ఈ క్వశ్చన్లో ఏం అడిగారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అనలైజ్ చేసిన అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అక్కడ. సో క్వశ్చన్ చూడగానే అసలు ఏం అడిగారు, ఈ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ మనకి ఏం తెలుసు, సో ఈ క్వశ్చన్కి ఏం అప్లై చేయాలి, మన తెలిసిన వాటిల్లో ఏది అప్లై చేస్తే ఈ క్వశ్చన్కి పర్ఫెక్ట్గా ఫామ్ అవుతుంది సొల్యూషన్. సో ఆ థింకింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అనలైజేషన్ ప్రాసెస్ కానీ ఆ థింకింగ్ ప్రాసెస్, ప్రాబ్లం చూసిన వెంటనే. సో ఏంటంటే ఎక్కువ మందికి షార్ట్ కట్స్ కావాలి,
చూడగానే ఆన్సర్ రావాలంటే రాదన్నమాట. సో మీరు యూట్యూబ్లో చూసినా కానీ థంబ్నైల్స్ పెట్టేస్తూ ఉంటారు, ఈ క్వశ్చన్ని 1 మినిట్లో సాల్వ్ చేయటం ఎట్లా. సో అట్లా సాల్వ్ చేసేలాగా నీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వదు అనమాట. సో ఆలోచించి చేసేలాగే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఎప్పుడైనా కానీ. సో ఆ వేలో ఎప్పుడైతే ప్రాక్టీస్ నడుస్తుందో ఆటోమేటిక్గా స్కోరింగ్ అనేది ఈజీ అవుతుంది. నేను ఈ ఎగ్జామ్కి ఆ ఎగ్జామ్కి అని కాకుండా, సో కాన్సెప్ట్స్ ఎంత డెప్త్గా వెళ్ళగలం అనేది. సో ఈ ఇయర్ కష్టంగా వచ్చిందంటే ఈ ఇయర్ కష్టంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మనం ఏదో అనలైజ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఈజీగా వస్తుందేమో, కొంచెం మనం ప్రాక్టీస్ తగ్గించుకుందాం, ఇలాంటివి కాకుండా. సో పేపర్ ఎలా ఉందనేది మనకి తర్వాత రివ్యూస్ చూసిన తర్వాత, నువ్వు ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది పేపర్ కష్టం ఏది అనేది. లోపల కూర్చున్నప్పుడు నీకు తెలియదు కాబట్టి. సో అప్పుడు ఆ టైంకి ఆ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్ రివ్యూస్, సో ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్ కాబట్టి, సో ప్రాక్టీస్ టైంలో ఎంతైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తామో, ఎన్ని క్వశ్చన్స్, మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట, ఒకటే మోడల్ ఎక్కువ క్వశ్చన్స్ అని కాదు, మోర్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా స్కోరింగ్ అనేది ఈజీ అవుతుంది. కృష్ణ చైతన్య గారు, మ్యాథ్స్లో అన్ని టాపిక్స్కి చాప్టర్స్కి ఒకే విధమైన స్ట్రాటజీ ఉంటుందంటారా? జనరలైజ్డ్ స్ట్రాటజీ అంటూ మ్యాథమెటిక్స్కి ఉండదమ్మా. మ్యాథమెటిక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్లోకి డీటెయిలింగ్లో వెళ్లకుండా, ఇఫ్ ఐ హ్యావ్ టు బ్రాడ్లీ క్లాసిఫై ద టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 3 రకాల స్కిల్ సెట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేమో లాజికల్ అబిలిటీ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, రెండవది న్యూమరికల్ అండ్ అనలిటికల్ అబిలిటీ ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ థర్డ్ పార్ట్ విజువల్ స్కిల్స్ ఉన్న, విజువలైజేషన్ అవసరం ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 రకాల స్కిల్స్ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 డైమెన్షనల్ జామెట్రీ ఉంది, కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, కొంత మటుకు ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఉంది. ఇవన్నీ కూడా విజువల్ స్ట్రెంగ్త్ ఉండాలి పిల్లలకి, విజువలైజేషన్ కావాలి. సో ఇట్లాంటి వాటికి ప్రాక్టీస్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఎక్కడైతే న్యూమరికల్ అనలిటికల్ అబిలిటీ అవసరం ఉంటుందో వాటికి ప్రాక్టీస్ చేసే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. అండ్ మూడోది లాజికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ ఎస్పెషల్లీ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్లలో వీటిల్లో లాజికల్ థింకింగ్ చాలా అవసరం పడుతుంది. అట్లాంటి వాటికి ప్రాక్టీస్ చేసే పద్ధతి వేరేగా ఉంటుంది. అండ్ ఇంకో రకమైన క్లాసిఫికేషన్ చాప్టర్స్లో, కొన్ని చాప్టర్స్ ఎలా ఉంటాయంటే అడిగిన క్వశ్చన్సే మూస పద్ధతిలో, అంతకన్నా ఎక్కువ వేరియేషన్స్ ఎక్కువ పాసిబుల్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ 3 డైమెన్షనల్ జామెట్రీ, ఆర్ ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్, స్టీరియో టైప్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అడిగిన క్వశ్చన్స్ అదే టైప్ క్వశ్చన్స్, డేటా మార్చో లేదంటే చిన్న ట్విస్ట్ అవే పెట్టి అడుగుతుంటాడు. సో ఇట్లాంటి వాటిల్లో ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ సెట్స్ అన్ని క్లియర్గా చేసుకొని, ఆ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 50 వరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ క్వాడ్రాటిక్ లాంటి చాప్టర్స్ ఉంటాయి, క్వాడ్రాటికే కానివ్వండి, డిఫరెంట్ ఇంటిగ్రేషనే కానివ్వండి, ప్రోగ్రెషన్సే కానివ్వండి, ఆల్జీబ్రా, బ్రాడ్లీ చెప్పాలంటే ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్లో వేరియేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ హ్యూజ్. మీరు 100,000 క్వశ్చన్లు నేర్చుకొని వస్తారా, ఇన్ వితిన్ 5 మినిట్స్ ఐ కెన్ గివ్ యూ ఎ క్వశ్చన్ విచ్ యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ. 15 లక్షలు చేసినా కూడా ఐ కెన్ స్టిల్ క్రియేట్ ఎ క్వశ్చన్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ మేక్ యూ నాట్ డూ. సో వేరియేషన్స్ ఆర్ పాసిబుల్. ఈ వేరియేషన్స్ ఉన్న క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు పిల్లోడు కొత్త క్వశ్చన్స్ మాత్రమే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ నాకు 15 వెరైటీల క్వశ్చన్స్ వచ్చాయంటే 16 వెరైటీ ఇంకేంటి. ఇందాక గౌతమ్ గారు అన్నారు అనాలిసిస్ ఆఫ్ ఎ క్వశ్చన్, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనాలిసిస్ అన్నారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనాలిసిస్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్ అయిపోయింది, నాకు ఆన్సర్ వచ్చేసింది, ది ఎండ్ కార్డ్ అక్కడ పడలేదు, పార్ట్2 ఉంది, దాన్ని బాహుబలి పార్ట్2 వచ్చేస్తుంది. ఏంటి అంటే ఈ క్వశ్చన్ని ఎలాగో, ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ చూశాను, ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాదు. సో వాట్ విల్ బీ ఇన్ ద మైండ్ ఆఫ్ ద పేపర్ సెట్టర్, ఎగ్జామినర్ మైండ్ని ఎగ్జామిన్ చేయాలి పిల్లోడు. ఇది ఇంట్లో ఏం చేంజెస్ చేయొచ్చు, 2 పారలల్ లైన్స్ అని ఇక్కడ ఇచ్చాడు, ఒకవేళ నాన్ పారలల్ లైన్స్ ఇస్తే అప్పుడేమైనా మారుతుందా క్వశ్చన్, ఇంకేదో సినారియోలో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇచ్చాడు, ప్లస్ ఎక్స్ కాకుండా ఆ ఎక్స్లో వేరియబుల్ ఏమైనా పెడితే, అన్నోన్ ఏదైనా పెడితే అప్పుడేమైనా మారుతుందా, ఇట్లాంటి అనాలిసిస్, వాట్ ఆల్ వేరియేషన్స్ క్యాన్ బి ఆస్డ్ ఇన్ ద క్వశ్చన్, ఇఫ్ దట్ ఈస్ బీయింగ్ డన్, ఒక క్వశ్చన్ చేస్తేనే ఒక 15-20 క్వశ్చన్స్ చేసిన ఎనర్జీ పిల్లోడికి వస్తుంది, అంత లెవెల్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇట్లాంటి చాప్టర్స్లలో ఆ లెవెల్ ఆఫ్ అనాలిసిస్తో ప్రిపేర్ అవ్వాలి. సో దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ చాప్టర్స్ విచ్ యూ నీడ్ టు ప్రిపేర్. 1 ఇన్ విచ్ ఓన్లీ స్టీరియో టైప్ క్వశ్చన్స్ విల్ బి ఆస్డ్, దాంట్లో స్టాండర్డ్ క్వశ్చన్స్ అన్ని థరోగా ప్రాక్టీస్ చేసుకొని ఒక 40-50 ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. రెండోది ఏంటంటే వేరియేషన్స్ ఎక్కువ అడిగే క్వశ్చన్స్, ఆల్జీబ్రా క్యాలిక్యులస్ లాంటి వాటిల్లో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎనార్మస్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ సెట్స్ నుండి తీసుకొని, డిఫరెంట్ ఏరియాస్ నుండి తీసుకొని పేపర్స్ సాల్వ్ చేస్తుండే బ్రాడ్లీ. ఓకే, సో గౌతమ్ గారు, జేఈ మెయిన్ మ్యాథ్స్కి, అడ్వాన్స్ మ్యాథ్స్కి, బిట్సెట్ మ్యాథ్స్కి ఎగ్జామినేషన్లో ఏ విధమైన తేడాలు ఉంటాయి?
అది స్టార్టింగ్ మనం చెప్పుకున్నట్టు స్ట్రక్చర్లో ఎలాంటి డిఫరెన్స్ ఉందో ఆల్రెడీ సార్ చెప్పారు. క్వశ్చన్ స్టాండర్డ్ క్వశ్చన్ అడిగే విధానంలో ఎలాంటి డిఫరెన్స్ ఉందనేది కూడా అలా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఏంటంటే మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే, సో ఇట్స్ ఆల్మోస్ట్, ఐ మీన్ అంటే ఎగ్జాక్ట్లీ అని చెప్పలేం కానీ ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు జేఈ అడ్వాన్స్ అన్నమాట. ఆ లెవెల్ క్వశ్చన్ స్టాండర్డ్ అనేది జేఈ అడ్వాన్స్ స్టాండర్డ్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా ఫ్రేమ్ చేస్తున్నారు క్వశ్చన్స్ లాస్ట్ 2-3 ఇయర్స్. అందుకే సో లాస్ట్ 2-3 ఇయర్స్ అందుకే స్టూడెంట్ మార్క్స్ స్కోర్ చేయడానికి కొంచెం కష్టమైంది. సో డిఫరెన్స్ ఏంటంటే ఒకటి బిట్ సాట్కి మిగతా రెండు మన జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే క్వశ్చన్ రిపిటీషన్ ఒకటి, బేసిక్ క్వశ్చన్స్ ఒకటి. సో ఎక్కడన్నా మీకు పేపర్లో 1-2 బేసిక్ క్వశ్చన్స్ తగలచ్చు కానీ మన మెయిన్స్కి అడ్వాన్స్కి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే మీరు ఇంతకుముందు చూడని క్వశ్చన్స్ కానీ. సో కొత్తగా ఇప్పుడు పేపర్ సెట్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సో ఈ ఇయర్ ఇట్లా ఇచ్చేసాం పేపర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా కొత్తగా. సో స్టూడెంట్ని ఆలోచింపజేయాలన్నమాట క్వశ్చన్తో. సో స్టూడెంట్ చూడగానే ఆన్సర్ వచ్చేసి చేసేయకుండా, సో క్వశ్చన్ చూడగానే స్టూడెంట్ ఆలోచించాలి, వెంటనే ఆన్సర్ రాకూడదు. సో క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది నీ థింకింగ్ ఎబిలిటీని టెస్ట్ చేసే క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో అడ్వాన్స్లో ఇంకా కొంచెం హై లెవెల్ ఉంటుంది. సో మెయిన్స్తో కంపేర్ చేస్తే లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. పేపర్ ప్యాటర్న్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి జేఈ అడ్వాన్స్ పేపర్లో ఏంటంటే 3-4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సింగిల్ ఆన్సర్ టైప్ అని, మోర్ దాన్ 1 ఆర్ మోర్ దాన్ 1 ఆన్సర్ టైప్ అని చెప్పేసి ప్యాసేజ్ ఇచ్చేసి 3 క్వశ్చన్స్ అడగడం, అంటే మల్టిపుల్ సారీ మ్యాట్రిక్స్ మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ కానీ. సో ఒక ఇయర్లో ఏంటంటే 3 కాలమ్స్ ఇచ్చేసారు. అంతవరకు అప్పటివరకు ఎవరు చూడలేదు అసలు. ఓకే, మనకి మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటే ఏమంటాం, 2 columns column 1 column 2 అని చెప్పేసి మ్యాచ్ ది ఫాలోయింగ్. సో ఒక పర్టికులర్ ఇయర్లో ఏంటంటే 3 కాలమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటివరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం స్టూడెంట్ కూడా ఫస్ట్ టైం ఎగ్జామ్లో అది అప్రోచ్ అవ్వడం, ఆ క్వశ్చన్ చూడటం కూడా. సో ఇట్లాంటి మిరాకిల్స్ కూడా జరుగుతూ ఉంటాయి. జేఈ అడ్వాన్స్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ప్యాటర్న్ ఏంటంటే ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు పేపర్ అంటే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్ మోడల్ ఏంటనే చెప్పేస్తారు జేఈ మెయిన్స్లో. బిట్ సెట్ ఎట్లాగూ మారదు, అది ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. జేఈ అడ్వాన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పేపర్ మోడల్ కూడా మీకు తెలియదు, పేపర్ ప్యాటర్న్ కూడా మీకు తెలియదు, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి, ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి. ఒక సంవత్సరం 360 మార్క్స్ ఉండొచ్చు, ఇంకో సంవత్సరం 400 మార్క్స్ ఉండొచ్చు, ఇంకో సంవత్సరం 410 మార్క్స్ ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇయర్ అన్నమాట. సో స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళి కూర్చుని పేపర్ వచ్చేంత వరకు నో వన్ నోస్ వాట్ ద పేపర్ ప్యాటర్న్ ఈస్. సో ఎగ్జామ్లో ఎలాంటి చేస్తారు, ఇది ఒక చిన్న అనాలజీతో చెప్పాలి అని అంటే, ఒక ఎగ్జామ్కి అసలు తేడా అయితే ఉండదు. అంటే ఈత కొట్టడం లాంటిది ఈ ఎగ్జామినేషన్. బిట్ సాట్ అనేది స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడం అయితే దాంట్లో డెప్త్ బ్రెత్ లెంత్ అన్నీ తెలిసి ఉంటాయి, పక్కన టైర్ ఉంటుంది, ఓ మాస్టర్ ఉంటాడు, ఇట్ ఇస్ వెరీ సేఫ్. సో పెద్ద సర్ప్రైజెస్ ఏముండవు. అదే జేఈ మెయిన్ అంటే ఓ చెరువులోనో నదిలోనో ఈత కొట్టడం లాంటిది, మనకి లోతు అంచనా ఉండదు కానీ అలలు ఎంత వేగంగా వస్తున్నాయి ఇవన్నీ ముందే తెలుసు, పెద్ద అలల ప్రభావం ఉండదు. కానీ లోతు మాత్రం పోతున్నా కొద్దీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, సడన్లీ స్టీఫ్లీ పెరుగుతుంది. లోతు ఒక్కటి మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. అదే అడ్వాన్స్ సముద్రంలో ఈత కొట్టడం లాంటిది, లోతు తెలియదు, అలల జడి అంచనా ఉండదు, సడన్గా ఒక అలా పెద్దగా రావచ్చు, ఒక చిన్నగా రావచ్చు, నో ఐడియా. అద్భుతమైనగా ఈత కొట్టగలిగిన కెపాసిటీ ఉంటే, స్టామినా స్ట్రెంగ్త్ ఉంటే మాత్రమే ఆ సముద్రంలో ఈత కొట్టడం సాధ్యమవుతుంది. అలాగే జేఈ అడ్వాన్స్డ్ కూడా అలాంటి ఎగ్జామినేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య గారు, అలాగే గౌతమ్ గారు. సో ఎన్నో డౌట్స్కి వీళ్ళు నివృత్తి చేశారని అనుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, మ్యాథ్స్ అనగానే భయపడకండి, ఖచ్చితంగా చిన్న చిన్న ట్రిక్స్ మనకి ఉన్నాయి అందులో.